కరీంనగర్లో ఉంది మా మనవరాళ్ళు మేము అందరం కూడా చాలా ఆనందం పొందడం జరిగింది ఇప్పుడు ఒక ఒక సాహిత్యానికి జ్ఞానపీఠ అవార్డు వస్తుంది అదొక గొప్ప ఆనందం ఇంకొక దానికి జనపీఠ అవార్డు వస్తుంది అది జ్ఞానపీఠం అయితే ఇది జన హృదయ పీఠం అనుకుందాం ఇవాళ మనకు ఒక ఒక ప్రజల యొక్క హృదయపీఠం అవార్డు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రియల్లీ నేను మా అమ్మ పాడుతుంటే నేను నా చిన్నప్పుడు ఆరేడో తరగతిలో విన్నాను మా అమ్మ మా అమ్మ నోట విన్నాను జగన్ పాట అది దానికి దానికి ఓనర్లు అంటే ఎవరు లేరు దానికి జానపదలే ఓనర్లు జానపదల హృదయం నుంచి వచ్చింది అది అంటే కవియు నివసించు జనుల నాలుకలందు అంటారు రాజు నివసించు రాతి విగ్రహములందు జను కవియు నివసించు జనుల నాలుకలందు అన్నట్టు జనుల నాలుకల మీదుగా తరతరాలుగా వచ్చింది మా అమ్మ చెప్పింది నాకు అంటే మా అమ్మ ఎప్పుడో విన్నదే కదా మా అమ్మ తయారు చేసింది కాదు అది ఎవరో అల్లుకున్న పాట ఎంత గొప్పవాళ్ళు అంటే ఒక శిల్పి ఒక ఒక గుడిలో ఒక శిల్పం చెక్కితే కింద తన సంతకం చేసుకోడు భగవంతుడు కూడా ఒక సృష్టి నిర్మాణం చేసి కింద సంతకం ఏం చేసుకోవాలి మనం అంటున్నాం వాళ్ళు భగవంతుడు ఇది చేసి ఉంటాడు అది ఇవాళ ఆనాటి జానపదలు కూడా భగవంతులు లాంటి వాళ్ళే ఒక మహాశిల్పులే వాళ్ళు వాళ్ళ కింద పేరు రాసుకోవాలి అల్లుకొని వదిలిపెట్టిపోయారు వాళ్ళు అది అలా వేదాలు గనక అపౌరుషేయాలంటారు శృతులు రాసింది అవి ఒకరు పాడితే ఒకరు వింటే మళ్ళీ ఒకరు వింటే అట్లా వచ్చినాయి వేదాలు తర్వాత ఎవరో రాశారు వ్యాసులు అంటారు జానపదాలు కూడా వేదాలు లాంటివే ఎవరో రాసినవి కావు అలా విని కొడుకు విని మా అమ్మ ద్వారా విన్నాను మా రేలా రేలా కార్యక్రమం చేసినప్పుడు పిల్లలు వచ్చి పాడుతుంటే విన్నాను తర్వాత మేము అక్కడక్కడ ఏదో సందర్భంలో పాడడం జరిగింది శేఖర్ కమల గారు ఈ పాటని మీరు జడ్జిగా ఉన్నప్పుడే రేలారేలో పాడింది టీ న్యూస్లో పాడింది కోమలి అని ఒక అమ్మాయి పాడింది నేను ఆ అమ్మాయి సేకరించిన పాట ఇది ఇది మనం తీసుకుందాం అంటే సంతోషంగా తీసుకుందామండి అనుకున్నాము అయితే ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఒక ప్రమాదం ఉంది వాళ్ళొక ధోరణిలో రాస్తారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక సమాజమే విశ్వవిద్యాలయం లాగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు పెద్దగా ప్రత్యేకమైన అకాడమిక్ డిగ్రీలు ఉండవు వాళ్ళ పాఠం తీసుకొని మనం రాసినప్పుడు మన పాండిత్యాన్ని చూపించద్దు మన పాండిత్యము మన కవిత్వము మన ఎంఏ మన ఫిలాసఫీ మన డిగ్రీలు మన తెలుగు డిగ్రీలు అవి ఎక్కర్లా వాళ్ళ పదాలని మనం అట్లాగే వేసి పదాలను వేసి కాపాడితే అది అందమైన రూపంగా తయారవుతుంది ఇప్పుడు ఆత్రే గారు ఉంటే మాళ్ళు ఉండుపోతే మీ దేశం పోరా చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా అని రాశాడు అది ప్రేమనగర్లోసాడు అది ఆయన రాసింది కాదు ఆ పల్లవి ఆ నాలుగు లైన్లు జనంలో ఉన్నటువంటి జానపద గేయాన్ని తీసుకొచ్చి రాశాడు ఆయన దాన్ని విచారణలు రాసుకుంటూ పోయాడు నేను అందుకనే ఇది రాసేటప్పుడు ఆలోచించాను ఇట్లా వాళ్ళు ఎవరైనా చేశారా నాకంటే పూర్వులు అంటే ఒక నారాయణ రెడ్డి గారు ఆయన కూడా చేశాడు ఒక వేమన పద్యాన్ని తీసుకుని పాటగా చేశాడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంటరాదు అది వేమన పద్యమే కదా ఇలా అత్రే గారు నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఇది బసవరాజు అప్పారావు గారు రాసిన గీతమేంటి ఆ గీతాన్ని యాజ్ టీజ్ పెట్టేసి ఆయన మిగతా అది రాసుకుంటూ పోయారు అంటే నేను రాసే ముందు ఇవన్నీ వెతుక్కుంటాను కదా అలా ఈ జానపదానికి ఒక అద్భుతమైన రూపం తీసుకుద్దాం సినిమా అనేది మామూలు విషయం కాదు కదా సార్ ఒక బిగ్గెస్ట్ మాధ్యమం కదా ఆ పవర్ఫుల్ మీడియా కదా బాగా కుదిరితే ఆ పాటకు మనం ప్రారంభోసినట్టు అవుతుంది కదా ఎప్పటికి నిలబెట్టినట్టు అవుతుంది కదా అని ఆ పై నాలుగు వాక్యాలు తీసుకుని సారు చెప్పారు ఇట్లా కోమలి అని దగ్గర సేకరించిన పాటలు తీస్తున్నాము అంటే సరే అని సారు శేఖర్ సార్ సినిమాలన్నీ గుర్తు చేసుకుని ఆయన సినిమాలు చూడండి మీరు ఆనంద్ నుంచి ఫిదా దాకా ఆయన హీరోయిన్లు అందరూ పైకి అందంగా సౌమ్యంగా సౌకుమార్యంగా విజ్ఞానంగా రకరకాలుగా ఉంటారు కానీ లోపల ఒక తిరుగుబాటు వ్యక్తిత్వం ఉంటుంది పట్ లెక్క చేయరు వాళ్ళ వాళ్ళ హృదయం హర్ట్ చేస్తే తిరగబడేటువంటి క్యారెక్టర్ ఉంటుంది అంటే ఒక ఫైర్ ఉమెన్స్ కనబడతారు మనకి ఫైర్ హీరోయిన్స్ ఫైర్ ఉన్నవాళ్ళు నేను సెకండ్ చరణంలో ఆ ఫైర్ శేఖర్ కమ్ముల గారి యొక్క ఫైరు కథానాయకల్లో ఉండే ఫైర్ నేను అందులో పెట్టాను నేను ఫిరంగి అనందు చూడండి శివంగనంలో కానివ్వండి అది శేఖర్ కమల గారి హీరోయిన్స్ పాత్రల సృష్టిలో ఉన్నటువంటి ఫిలాసఫియ ఇవన్నీ చేసి రాయడం జరిగింది దేవుడు దయ అనుకోండి లేదా నేను నన్ను శేఖర్ కమల గారు ఆఫ్టర్ సర్జరీ తర్వాత నన్ను మళ్ళీ రైటర్గా పునర్జీవితాన్ని ఇవ్వడం అనుకోవచ్చు అంత అంత బాగుంది సారంగధరి అంటే ఏంది ఆ అమ్మాయిని అట్లా అంటారా అంటే వేణుధరుడు అంటే వేణువును ధరించినవాడు మురళీధరుడు గదాధరుడు చక్రధరుడు ఈ యొక్క ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ధరించినవాడు లంబో లంబోధరుడు అంటే ఉదరం అది వేరే లంబోధరుడు కాదు లంబ ఉదరుడు అది ఉదరుడు అంటే పొట్ట ఇదేమో ధరుడు వేణుధరుడు ఖడ్గధారి చక్రధారి అట్లాగా సారంగి అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అది జానపదులు మాత్రమే తెలిసినటువంటి ఇన్స్ట్రుమెంట్ అది ఒక ట్రైబల్ ఇన్స్ట్రుమెంట్ అది సంగీత ఇన్స్ట్రుమెంట్ తుడుము అంటాం గోండు వాళ్ళు కొట్టే మృదంగ లాంటి ఉంటుంది కదా దెబ్బ డప్పు అంటే దానికి తుడుము అంటాం అది చర్మ వాయిద్యం ఇది సారంగి కిన్నెర ఇవి వాళ్ళ యొక్క ఓన్ పిల్లంగొయ్య అంటారు మురళి ఈ ఈ సారంగి అనేది ఒక వాయిద్యం సారంగిని ధరించిన వాడు సారంగ ధరుడు సారంగి ధరించిన అమ్మాయి అయితే ధరి తేనెలా ధరి అన్నట్టు తేనెల వంటి పెదవులు కలిగింది సారంగిని ధరించినటువంటి అమ్మాయి చెలిని చెలియా అంటారు ఏది ప్రజలు జానపదలు సకిని సఖియా అంటారు చెలియా సఖియా వినవేమే కనులేమన అలాగే ధరిని కూడా వాళ్ళు ధరియా అన్నారు ఇది మనం పట్టుకున్నాం నేను పర్ఫెక్ట్గా నేను రేల చేసి పనిచేస్తున్నాను కాబట్టి యాజ్ ఏ జడ్జిగా నేను అప్పుడు బాగా వచ్చిన పాటల్ని బాగా పరిశోధించి చెప్పేవాడిని దీని వెనకాల ఇది ఉంది ఇది ఉంది దీని వెనక గోరటి వెంకన్న నేను ఉదయభాను ఇట్లా చేసినప్పుడు అలా సారంగ ధరియ అంటే సారంగిని ధరించిన ఒక అమ్మాయి సామాన్యమైన స్త్రీ కాదు అది ఎవడు పడితే రమ్మంటే వచ్చేది కాదు అది రమ్మంటే రాదు అది ఆఫ్ కోర్స్ ఆమె భుజం మీద కడవ పెట్టుకొని నడుస్తుంటే గుత్తెపు రైకలు మెరుస్తాయి గుత్తెపు రేఖలు అంటే బిగుతుగా ఉన్నటువంటి జాకెట్ అయ్యా రైక రైక అంటే ఇప్పుడు హుక్స్ ఉంటాయి కదా హుక్స్ ఉంటే జాకెట్టు హుక్స్ లేకుండా గుండీలు ఉంటే గుండీలు రైక గుండీలు కూడా ఉండవు కొన్ని ఇలా ఉంచి ఇక్కడ ముడేస్తారు అంతే దాన్ని రైక అంటారు పల్లెటూలలో మొదలు టైలర్స్ లేని కాలంలో వాళ్ళ చేతి మీద కొట్టుకున్నప్పుడు ఆ రైఖను కొట్టుకునేవాళ్ళు అయితే గుత్తెపు రైకలు అంటే చాలా ఫిట్గా ఉన్నాయి అన్నమాట అంటే ఆమె బాడీకి ఆ రైకలకు సైజు తక్కువైందనమాట ఎప్పుడైతే ఎప్పుడైతే రైక సైజు తక్కువైతే అమ్మాయి యొక్క అవయవాలు బాగున్నప్పుడు ఏమవుతుందంటే స్పష్టంగా కనిపిస్తుంటుంది కదా ఆ పర్వాలు ఆ యొక్క రూపురేఖలు స్పష్టంగా గుత్తిపు రేఖలు అంటే బిగ్గరగా ఉన్న రైఖలు ఎందుకు మెరుస్తున్నాయి పైనుంచి కడవ పెట్టుకుంటే వాటర్ వస్తుందిగా వాటర్ తడుస్తుంది కదా రైక తడిసింది అది కూడా చాలీ చాలని మిగ్గుదుగా ఉన్న రైక అందుకనే ఆ అందం స్పష్టంగా కనబడుతుంది అమెరిసినట్టుగా అందుకనే దాన్ని వాళ్ళు దాని గుర్తె రేఖలు మెరియా అలాగని అలాగని నువ్వు రమ్మంటే రాదు ర శలియ దాని పేరు దరియ అత్తాది ఉత్తాది కాదు అల్లా కాదు అంటాం కదా అల్లా ట కాదు ఎవడనుకుంటున్నావు అంటాం కదా అట్లాగే అది వస్తుంది కాదు సారంగా జరిగేది నాకేదో ఒక ఒక ఫంక్షన్ సందర్భంలో ఒక తెలంగాణలో ఉన్న పల్లెటూరులో జరిగే ఏదో ఒక ఏదో భోజనాలు అన్నీ తయారు చేసి ఒక మంచి ఫంక్షన్లో వస్తుంది అని చెప్పాడు అట్లాగే అనుకున్నాం అక్కడ ఎక్కడ మీకు మరి మొత్తం పాట వస్తే మనకు తెలీదు అందులో మరి హీరో ఉంటారా లేదా అని కానీ నేనైతే అమ్మాయిని కేంద్రీకరించుకొని రాశాము అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అది రావచ్చు లేదా పవన్కి రావచ్చు లేదా శేఖర్ మాస్టర్ రావచ్చు మీకున్న అనుబంధం పాట నేను మొదటగా రెండు వేల ఎనిమిదిలో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి పంట పొలాలలో నాట్లేస్తుంటే వెనకాల నారు పంచేయడం అంటారన్న అయితే అమ్మమ్మతోని వెనకాల ఉండి నారు పంచేస్తుంటే అమ్మమ్మ ఒక ఆమె నడుచుకుంటూ వస్తుంటే తొందరగా రాకపోతే ఆమెను ఏమని అంటది జోక్ చేస్తూ దాని కుడి భుజం మీద కడువ దాని కుత్తెప్పు రవికలు మెరియా అది రమ్మంటే రాదుర శలియా దాని పేరే సారంగ దరియా అని పిలుస్తుంది ఆమెను పిలిచినప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టిన బయదేదో బాగుంది చాలా బాగుంది అసలు సారంగ దర్యా అంటే ఏంటిది అసలు అమ్మమ్మను కనుక్కోవాలి ఖచ్చితంగా అమ్మమ్మ పాడిన పాట కనుమరుగైపోకూడదు తెర మీదకి తీసుకుపోవాలి నేను అనే ఆలోచనతోని దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మమ్మ దగ్గర సేకరించుకున్నా ఏ విధంగా సేకరించుకున్నా అంటే అప్పుడు నేను చిన్నదాన్ని నా దగ్గర ఫోన్ ఉండదు కదా అన్న టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఫోన్లు లేవు మనకు రెండు వేల ఎనిమిదిలో ఎక్కువగా టచ్ ఫోన్లు ఉపయోగించలేదు మనం మామూలుగా ఉత్తి ఫోన్లు కూడా నా దగ్గర లేవు మేము చాలా పేద కుటుంబం మాది మా నాన్న మా అమ్మ పని చేసుకుంటారు నాకు ఫోన్ కాదు కనీసం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగా తినడానికి తిండి కూడా ఉండకపోయేదన్నా నేను చాలా కష్టపడి బయటకు వచ్చాను అయితే దాని కాన్సెప్ట్ మీద నేను అమ్మమ్మ పాడుతుంటే విన్నాను అమ్మమ్మ ఏమన్నా అమ్మమ్మని ఏమన్నా అమ్మమ్మ ఒకసారి నువ్వు ఈ పాట మళ్ళీ పాడవా అమ్మమ్మ అని అడిగిన అమ్మమ్మ అంటే నా సొంతమ్మమ్మ కాదు మా ఊరమ్మమ్మ వరుసకి అమ్మమ్మ మనకు వరసలు ఉంటాయి అక్కడ అని వరసలు ఉంటాయి కదా ఊరమ్మమ్మ అమ్మమ్మని అడిగాను అమ్మమ్మ ఏమన్నది సరే బిడ్డ నేను పాడతాను కానీ నువ్వు పాడగలవా అని నన్ను అడిగింది అడిగితే అప్పుడు నేను దానికి సమాధానం ఏం చెప్పినా అమ్మమ్మ ఈ నాటు నీకు ముందే రాలేదు కదా నువ్వు నేర్చుకుంటేనే వచ్చింది కదా అట్లనే నాకు కూడా నేను నేర్చుకుంటేనే వస్తుంది ఒకసారి పాడమ్మమ్మ నేను పాడతా అన్న అప్పుడు సరే బిడ్డ ఓకే నాతోని పాడు అని చెప్పి అమ్మమ్మ దాని కుడి భుజం మీద కడువా దాని కొత్త అంటూ మంచిగా చక్కగా వర్ణిస్తూ పాడినాక తర్వాతకి చెట్టు కింద కూర్చొని రెండు గంటలకు అంటారు తప్పు తీసుకోవద్దు జనాలే కానీ అన్నం తింటామన్న మనం రెండు గంటలకు చెట్టు కింద కూర్చొని చల్లని నీడకు మన చేసిన కష్టానికి ఆకలిస్తుంది కాబట్టి తింటాం అంటే కూర్చొని అప్పుడు నేను అమ్మమ్మ నేను అడిగిన అమ్మమ్మ అన్నం తింటుంటే ప్రశాంతంగా ఉంది కదా చెట్టు కింద చల్లగా ఉంది కదా నాకు ఒక విషయం చెప్తావా అమ్మమ్మ అని నాకు ఈ పాట చెప్పినవు సరే ఈ పాట వెలుగులోకి వచ్చినాక ఈ పాటకు మీనింగ్ ఏంటిది అని నన్ను అడుగుతారు పెద్దవాళ్ళు నేను రెల రెలకు పోవాలని టీవీలో చూస్తున్నా కాబట్టి నీ దగ్గర నేను సేకరించుకుంటున్నా ఇది వాళ్ళు అడిగినప్పుడు నేను దానికి సమాధానం ఏం చెప్పాలి అమ్మమ్మ అన్నప్పుడు చెప్పింది అమ్మమ్మ అసలు కుత్తెపురాయి కంటే ఏంటిది అంటే బిడ్డ పెట్టడు సొమ్ములు పెట్టకపోయినా కూడా కుత్తం జాకెట్ వేసుకోవాలి అంటారు అర్థం ఏంటిదంటే లూజ్ జాకెట్ వేసుకుంటే ఎట్లుంటే గలీజ్గా ఉంటుంది కొత్త జాకెట్ వేసుకుంటే చూడగానే అట్రాక్ట్గా ఉంటుంది అయితే అమ్మమ్మ ఆ విధంగా చెప్పింది చెప్పినప్పుడు అమ్మమ్మ నేనేమన్నా సరే కానీ దీనికి ఒక మీనింగ్ చెప్పు దీనికి ఉన్న అర్థం చెప్పు అన్న అంటే కుడి భుజం మీద కడవ దానికి రవికలు మెరి అంటే ఫిట్నెస్గా ఉండడం జాకెట్ పిట్టిగా ఉంటే అందంగా ఓపడుతుంది అమ్మాయి అని అర్థం దానికి దాని పవిత్రత ఉంటుంది బిడ్డ అన్నది ఇంకొక చరణంలో ఇంకొక చరణంలో ఇంకో లాజిక్ ఏంటిదంటే దాంట్లో దాని ఇంటి ముందట ఒక యాప దాని యాపలన్నది ఒక పాప అంటే దాని ఇంటి ముందట ఉన్న నీడల నా రూపమే కనిపిస్తుంది అతను ఎవరో కాదు తన భర్తే అన్నమాట అన్న అతను ఎవరో కాదు తన భర్తే మారు వేషధారణలో వచ్చి దాని శిఖల ఉన్నదొక పువ్వు దాని పువ్వుల నాదొక్క నవ్వు అని అంటే ఆ పువ్వులు ఎవరు తీసుకొస్తారు క్యాజువల్గా మనకు మన హస్బెండ్ ఇంగ్లీష్లో హస్బెండ్ అంటారు తెలుగులో మన భర్త తీసుకొస్తాడు పువ్వులు తీసుకొచ్చినప్పుడు తన భర్తే తీసుకొచ్చిండు కాబట్టి బిడ్డ దాని శిఖల ఉన్నదొక్క పువ్వు దాని పువ్వుల నాదొక్క నవ్వు అంటే ఆ పువ్వులు తీసుకొచ్చినప్పుడు తను నవ్విండు ఆమె నవ్వింది దాని పువ్వుల నాదొక్క నవ్వు నేను నవ్వినా అయినా కూడా ఆమె అర్థం చేసుకుంటలేదు నేను నా తన భర్తనని అని చెప్తది అన్నిటికీ మీనింగ్ కనుక్కున్నా నేను ప్రతి ఒక్క చరణానికి ఈ చరణాలన్నీ చరణాలు లేవు లేవు ట్రెండింగ్ సాంగ్ లో చరణాలు అన్ని లేవు కానీ ముందుగా రెండు చరణాలు తీసుకున్నారు యాజ్ టీజ్ గా తీసుకున్నారు పల్లవి చరణం ఖచ్చితంగా కుడి భుజం మీద కడవ కొత్తె పిరవికెలు మెరి ఆయన ఏమని మాట్లాడినంటే సినిమాటిక్గా తీసుకున్నా అన్నప్పుడు సినిమాటిక్గానే రాసుకోవాలి కదా అన్న తను ఈ ట్యూన్ తీసుకున్నా పర్లే కానీ సినిమాటిక్గా అయితే రాసుకోవాలి కదా కానీ ఫస్ట్ రెండు చరణాలు ఫోక్ ధనంలోనే తీసుకున్నాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాంట్లో లాస్ట్కు దరియా మడతల మెరియా అని వలకపోస్తున్న ఒక వలక ఈ పైరు ఎట్లా వలకపోస్తుందో ఎంత చక్కగా వలకపోస్తుందో అంత చక్కటి విధానమైన వలకపోతను తీసుకున్నాడు అది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అంతటి మీనింగ్ఫుల్ ఉన్న పాటను నేను సేకరించి కష్టపడి నాకు హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేకపోయినా అమ్మ నేను నా బిడ్డకి ఇట్లా హైదరాబాద్కి పోతుందట నేను కూలికి వచ్చి తేరుపుతా ఇయ్యవా అమ్మ అని మా అమ్మ నాకు అడిగిస్తే ఆ డబ్బులు పట్టుకొని రెండు మూడు వందలే ఉన్నాయి అన్న నా దగ్గర ఎక్కువ కూడా లేవు అప్పుడు పట్టుకొని పోయినాక నాకు ఆకలి వేస్తుంది తినడానికి ఏం లేకపోయినా డబ్బులు మళ్ళీ వచ్చేటప్పుడు ఛార్జికి ఉండాలి వాళ్ళు ఇస్తు వాళ్ళని మనం ఏమని అడుగుతాం పల్లెటూరు వాళ్ళం అనేసి నేను ఏం చేసినా ఆ డబ్బులు దాసుకొని నా కడుపు మార్చుకొని పోయి నా పాట ముందుకు రావాలని పాటే ప్రాణంగా బ్రతుకుతున్న నేను ఆ పాటను పాడినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎట్లా సంతోషపడ్డారంటే చెప్ నా తెలుగులో చెప్తా జంపన్న వాగులో నీళ్ళు ఎంత పెద్దగా ఉంటుంది జంపన్న వాగులో నీళ్ళు తానం చేస్తూ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత చక్కగా ఎంజాయ్ చేసిర్రు వాళ్ళు అంత చక్కగా ఆడిపాడిండ్రు పాడినరు అప్పుడు నాకేమనిపించింది ఇప్పుడు వెలుగులో నేను వెలుగులోకి తీసుకొచ్చిన అని అప్పుడు చాలా సంతోషం చాలా సంతోషపడ్డాను అప్పుడు శుద్ధాల అశోక్ తేజ దానికి ఏమని కామెంట్ ఇచ్చిండ్రంటే కోమలి కోమలి కాదు అసలు నా పేరు కోమల కోమల నీ పేరు కని ఈ పాట ద్వారానే నిన్ను కోమలి అని పెడుతున్నామ్మా నీ మనసు చాలా సున్నితమైనది పేద కుటుంబం నుంచి వచ్చినవన్నీ ముందు మాట్లాడిన మాటలకు నేను నీ పేరు కోమలి అని పెడుతున్నా తల్లి ఇంత గొప్ప రచన తీసుకొచ్చినావు నీకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా ఈ పాటను నేను ఎక్కడికో తీసుకుపోతే తల్లి అని చెప్పి ఎప్పుడు సేకరించారు అసలు ఈ పాటని మీరు రెండు వేల ఎనిమిదిలో పొలం పనులలో నేను టెన్త్ క్లాస్లో ఉన్నాను అప్పుడు సేకరించాను ఇప్పుడు జానపద గేయంగా మీరు వాడిన పాటకి ఇప్పుడు స్టిక్ స్టైల్లో ఉన్న పాటకి తేడా ఏముంది అంటే ఒక విషయం తక్కువ అంచనా వేయద్దు వాళ్ళు సినిమాటిక్గా రాసుకున్నారు కానీ నా నేను తీసుకొచ్చిన ఫోక్ పదాలను వాడుకున్నారు అంటే పదాలకు ఎవరు కర్త కారు అని అడుగుతున్నారు జనాలు కర్త కారు కానీ నా నేను తీసుకొచ్చిన ఫోక్ పదాలు తీసుకున్నారు కాబట్టి నేను పాడితేనే ఆ ఫోక్ ధనంలోనే అదే ఫోక్ ధనంలో నేను పాడితే ఆ సాయి పల్లవి అక్క జల్లపిల్లల ఎక్క ఎగురితే నాకు ఎంత సంతోషం అనిపించేది ఓన్లీ ఎప్పటికీ సినిమాటిక్గానే తీసుకోకుండా ఫోక్ పాటలు ఎంచుకున్నప్పుడు ఒకసారి ఫోక్ గా కూడా పాడిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ప్రజలకు వినే వాళ్లకు మా ఫోక్ సినిమాలోకి తెరపైన కనిపిస్తుంది మా కనుమరుగైపోయిన పాటలు కూడా తెర మీద కనిపిస్తున్నాయని ఒక తల్లి కష్టపడ్డ ఫలితం దక్కిందని నేనే కాదు ప్రతి ఒక్క ప్రజలు ఊర్లో ఈ పాట రాగానే మీ మీ ప్రాణంగా పాడిన పాట కాదని వేరే సింగర్తో పాడేయడం మీరు ఎట్లా ఫీల్ అయ్యారు చాలా బాధపడ్డాను ఎందుకంటే ఈ పాట నేను నాకు పొలం పని రాకపోయినా చిన్న మన ఉంటుంది చిన్న కాళ్ళు కాళ్ళు బురదలోకి పోవాలంటే చాలా కష్టపడతాయి కానీ అయినా నాకు ఆ నార్మన్ చేస్తే రెండు వందలు వస్తే నాకు మామ డ్రెస్ కొనిస్తుంది లేకపోతే ఏమన్నా చేస్తుందని నేను పని చేయడానికి వెళ్ళినప్పుడు అంత కష్టపడి తీసుకున్నా కదా అన్న ఆ పాటను నేను ఇంత కష్టపడి తీసుకొని హైదరాబాద్కు మోసుకొని వెళ్ళి పాడిన పాటను ఇంకొకరు పాడిన్రే నాకు ఎందుకు ఇయ్యలేదు ముఖ్యంగా నా గురు అయిన అశోక్ తేజ సార్ ఈ పాటను నేను పాడినప్పుడు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు ఆ సార్ ఎందుకు నన్ను గుర్తించలేదు ఎవరు గుర్తించకపోయినా డైరెక్టర్ అంటే తను గొప్ప డైరెక్టర్ తన నిర్ణయం వేరు తను ఎక్కడో తెర వెనుకుంటాడు కానీ తెర మీదికొచ్చి నాతోని జడ్జిమెంట్ చేసి నా పాట గురించి జడ్జిమెంట్ చేసిన నా గురువైన అశోక్ తేజ సార్కి ఎందుకు నేను తట్టలేదు నేను ఎందుకు గుర్తుకు రాలేదు తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడుతున్నారు తెలుగు పిల్లలు ఎంతో కష్టపడి పాటలు తీసుకొస్తున్నావు ఎన్నో కామెంట్స్ ఇచ్చినావు అప్పుడు ఈ తెలుగు బిడ్డ నీకెందుకు గుర్తుకు రాలే చెప్పు ఈ మట్టి వాసన నీకెందుకు గుర్తుకు రాలే ఈ మట్టి గొంతుకలో నుండి వచ్చే పాట నువ్వెందుకు అర్థం చేసుకోలే నీ దృష్టికి రావాలి ఫస్ట్ డైరెక్టర్ దృష్టికి కాదు డైరెక్టర్ నీకు తీసుకొచ్చి కోమల్ని సంప్రదించి ఇచ్చిండ్రని మాట మార్చిండ్రు అది చాలా వరకు తప్పు మనం ఆత్మవిశ్వాసం మనకు ముఖ్యం ఆత్మగౌరవం ముఖ్యం మనం మాట్లాడే మాట మన ఆత్మ మనస్సాక్షి అయినా ఒప్పుకోవాలి కనీసం ఈ ప్రజలు కాదు మనసాక్షి ఒప్పుకుంటే మనకు సంతృప్తి కలుగుతుంది కాబట్టి తనకు మన తన మనసాక్షి ఒప్పుకునే విధంగా కోమలి తీసుకొచ్చింది ఈ పాట పాప అమ్మాయికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే నా నెంబర్ లేకపోయినా డైరెక్టర్ నెంబర్ ఎనీ టైం ఉంటుంది తన దగ్గర ఇప్పుడు మీ అందరికీ నా నెంబర్ ఎట్లా తెలిసిందన్న మీరు అందరు ఎక్కడెక్కడనో గ్యాదర్ చేసుకొని తీసుకొని వచ్చిండ్రు కదా నేను మీకు తెలియదు కదా మీకు అశోక్ అశోక్ తేజ గారికి అనుబంధం ఎట్లా ఉండేది అనుబంధం అంటే ప్రతి ఒక్కరికి తన గురువు ఎన్నో రేలారే ప్రోగ్రామ్స్ జరిగినాయి మాటీలో అమెరికా దాకా వెళ్ళిండ్రు అందరికీ తను ఒక తోడబుట్టిన అన్న లాంటి వాడు తండ్రి లాంటి వాడు లాంటివాడు వాడు స్నేహితుని లాంటివాడు స్నేహితునిలాగా బాధలు పంచుకునేటోడు ఒక అన్నలాగా ఆదరించేటోడు ఒక తండ్రిలాగా కష్ట సుఖాలు తెలుసుకొని మా గురించి గంత గొప్పగా చెప్పిన మా సారే నన్ను గుర్తు పెట్టుకోకపోవడం నాకు చాలా చాలా బాధాకరం మొదటిసారి మీరు ఈ పాట పాడారని తెలవగానే అశోక్ తేజ గారిని సంప్రదించారా మీరు ఏ పాట ఈ సారంగ దర్య పాట మూవీలో పాడగిన తర్వాత ప్రోమో వచ్చిన తర్వాతకి సంప్రదించాను ఏమన్నారు సార్ ఇది నా పాట కదా ఇది నా సంతం కదా మీరెట్లా పాడుకుంటారు సార్ మీరెట్లా రైటర్ అని పెట్టుకొని సినిమాకి ఇస్తారు సార్ ఇచ్చే ముందు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చుంటే బాగుండేది నేను సంతోషించేదాన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మ కోమలి నువ్వు వాడతావా అంటే నేను సంతోషించేదాన్ని కదా అన్న నువ్వు నన్ను అడగకుండా ఎట్లా ఇస్తావా అని అన్నప్పుడు అన్నాడు కదా ఆయన ఒక లాజిక్ మాట్లాడాడు అమ్మ కోమలి ఇది నీ పాట కాదు జనం పాట జనంలోకి వెళ్ళి వచ్చింది నువ్వు పుట్టక ముందు నుండే నాకు తెలుసు అని నన్ను తక్కువ చేసినట్టుగా మాట్లాడు ఈ రేలారే ప్రోగ్రాంలో ఈ పాట మీరు వాడినప్పుడు మిమ్మల్ని ప్రశంసించిన అశోక్ తేజ గారు ఇప్పుడు అది మీ పాట కాదని ఎట్లా చూస్తారు మీరు చాలా బాధాకరంగా చూస్తారు ఎందుకంటే తన నా గురువు ఇగో మన కన్న తండ్రినే మన మన కన్న తండ్రి నా బిడ్డ చాలా మంచిదని కన్న తండ్రి చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది అవునా కాదా వేరేటోళ్ళు చెప్పింది దానికంటే కన్న తండ్రి చెప్పింది ఎంత గొప్పతనం కన్న తండ్రి మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తేనే మనకు విలువ ఉంటుంది కానీ అది అట్లా ఆ విధంగా ఫీల్ అయినా నేను నా కన్న తండ్రి అయినా నా గురువు నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకెందుకు చెప్పలేదు అని బాధపడ నాకు ఇంకొక ఇంకొక మాట నాతో ఏమన్నాడో తెలుసా సుద్దల సారు ఆశక్తి సార్ కోమలి నీ దగ్గర ఇంకెన్ని పాటలు ఉన్నాయి తల్లి ఒకసారి పాడవా నువ్వు పాడుతుంటే నాకు ఆ కష్టం కనపడుతుంది ఈ పైరులోని పచ్చదనం కనపడుతుంది మీ ఊరు గుర్తుకొస్తుంది అమ్మమ్మ గుర్తుకొస్తుంది అని ఆ అక్క అందరు చెప్పిండ్రు అప్పుడు ఉదయభా నాకు ఏమన్నదంటే కోమలి మనకు రక్తం పంచుకొని పుట్టినా కూడా ఇంత మంచి అన్న దొరకడం అన్నది మరి రక్తం పంచుకొని పుట్టిన అన్నకు ఎవరు గుర్తుకొస్తారు ముందుగా తోడబుట్టిన చెల్లెలే గుర్తుకొస్తన్న పరాయి అమ్మాయి గుర్తుకు రాదు పండగ చేసుకున్నప్పుడు చెల్లెను విలిచి చాతనైనంత వరకు తన కాళ్ళు పట్టుకునో వేలు పట్టుకునో ఒక చీర పెట్టో నీకు ఒక జాకెట్ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు